కథాస్రవంతి నువ్వు కడలివైతే నండూరి సుందరీనాగమణి గారి కథల సంపుటం నుండి రోమియో కథ రచన శ్రీమతి నండూరి సుందరీనాగమణి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు ఆదివారం సాయంకాలం ప్రతివారంలాగానే రామకృష్ణ బీచ్లో జనం ఇసకేస్తే రాలనట్టుగా ఉన్నారు పిల్లలు యువతి యువకులు స్నేహితులు యువజంటలు చిన్నపిల్లలతో వచ్చిన పెద్దపిల్లలైన దంపతులు అరుపులు కేరింతలతో అంతా హడావిడిగా ఉంది పిల్లల చేతుల్లో బెలూన్లు బంతులు ఒకరిద్దరు గాలిపటాలు ఎగరేస్తున్నారు పక్కనే ఉన్న పెడతిందపప్పు అబ్బాయి బండి చుట్టూ జనం ఐస్ క్రీములు తింటూ కెరటాల విన్యాసాన్ని ఆనందించేవారు కొందరైతే వేరుశెనగలు నములుతూ అలల నురుగులను ఆస్వాదించేవారు ఇంకొందరు పున్నము దాటిన మరునాడేమో సముద్రపుద్ధృతి కాస్త ఎక్కువగానే ఉంది సముద్రుడు తన తరంగాల చేతులను చాచి ఆకాశాన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తోంది భావుకురాలైన మహతికి మామూలుగానే తన నిర్ణీత సమయానికి బీచ్లోకి అడుగుపెట్టి ఎప్పుడూ తాను కూర్చున్న చోటనే కూర్చుంది మహతి ఆమె బీచ్కి దగ్గరలోనే ఉన్న మహిళల హాస్టల్లో ఉంటుంది ప్రతి ఆదివారం బీచ్కి రావడం ఆమెకి అలవాటు ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న ఔత్సాహిక రచయిత్రి ఆమె అందుకనే మంచి ఆలోచనల కోసం మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఆదివారం బీచ్కి వస్తుంది ఎప్పటిలాగానే తన చేతిలో ఉన్న బ్యాగులోంచి శరత్ రచించిన శ్రీకాంత్ నవల తెరిచి చదువుకోవడం ప్రారంభించింది మధ్య మధ్యలో సాయం సూర్యుని నారింజ కిరణాల స్పర్శతో మెరిసిపోతున్న నీలి కెరటాల వైపు చూస్తూ అకస్మాత్తుగా ఏదో పాట వినిపించి ఆమె ఏకాగ్రతకు భంగం కలిగించింది రంగీ వగలమారి ఆ ఊప్పు చూస్తుంటే నేనోపలేకుంటే పాడిందే నా మనసు జంపాలా తనకు కొద్ది దూరంలో కూర్చున్న ఓ యువకుడు నవ్వుతూ గట్టిగా పాడుతున్నాడు అతని చూపులు తన మీదనే ఉన్నాయి మహతికి చాలా చిరాగ్గా అనిపించింది తమాయించుకుని మళ్లీ పుస్తకం వైపు దృష్టి మలల్దటానికి ప్రయత్నం చేసింది తిరణాలకెళ్ళినప్పుడు విసురుగా లేచింది మహతి అప్రయత్నంగా ఆగిపోయింది ఎవరిష్టం వారిది తనకేం హక్కుంది అలా పాడవద్దని చెప్పటానికి బ్యాగ్ సర్దుకుని హాస్టల్కి తిరిగి ముఖం పట్టింది మహతి మరుసటి ఆదివారం ఊరికి వెళ్ళటం వలన బీచ్కి వెళ్లడం కుదరలేదు మహతికి ఆపై ఆదివారం ఉత్సాహంగా బీచ్లోకి అడుగుపెట్టి తన స్థానంలో కూర్చుని స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసి రాయబోయే కథకు సినాప్సిస్ రాసుకోసాగింది మహతి కొన్ని పాయింట్స్ రాసుకుని ఆలోచనలో పడింది ఇంతలో ఓ బంతి వచ్చి ఆమె ఒడిలో పడింది బంతి కోసం చిట్టి చిట్టి అడుగులతో వచ్చిన చిన్నారి బాబు ఆమె ముందు నిల్చుని ఆంతి బంతి అన్నాడు ముద్దుగా ముద్దిస్తే బంతిస్తా నవ్వుతూ బేరం పెట్టి ముద్దులొలికే ఆ చిన్నారి బాబుని ఒక్కసారిగా ఒడిలోకి లాక్కుని వద్దని గింజుకుంటున్నా సరే వాడి బుగ్గల మీద ముద్దులు పెట్టి బంతిని తిరిగిచ్చింది మహతి గబగబా వాళ్ళ అమ్మ వచ్చి సారీ అండి అంటూ వాడిని తీసుకుపోయింది నవ్వుతూ అటువైపే చూస్తున్న మహతి చేదా అన్న పాటతో ఉలిక్కిపడింది మళ్లీ తనవైపే చూస్తూ పాడుతున్నాడు అతను అతని నవ్వుమోహం చాలా వెకిలిగా అనిపించింది మహతికి ఛీ అనుకుంటూ లేచి వెళ్ళిపోయింది వెళ్ళాలా మానాలా ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది మహతి అసలే పున్నమి ఆ రోజు ఏమీ రాసుకోకుండా ఏ పుస్తకం చదవకుండా కేవలం వెన్నెల్లో కడలిరాజు సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకుంది తాను కానీ ఆ రోమియోగాడి వలన తన మూడ్ బాగా అప్సెట్ అవుతోంది సరే వాడి కనిపిస్తే కొంచెం దూరం వెళ్లి కూర్చుంటే సరి వాడికోసమని తన ఆనందాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి అనుకుంటూ లేచి ఇస్త్రీ చీర కట్టుకుని జడల్లుకుని చెప్పులు వేసుకుని బయలుదేరింది మహతి సూర్యాస్తమయం అయిపోయింది ఆకాశంలో మరోవైపునుంచి పూర్ణచంద్రోదయం అయి కూడా కాసేపైంది మసక చీకట్లను తన మత్తెక్కించే వెన్నెలతో పారద్రోలాలను ప్రయత్నం చేస్తున్నాడు నిండు నెలరాజు ఆ వెండి వెన్నెల కిరణాలు సొగసైన అలలపై పడి అవి మరింత తడుకులు సోయిగాలతో మెరిసిపోతున్నాయి ఈసారి ఆకాశమే వంగి అంబుధిని ఆలింగనం చేసుకుంటోందా అన్నంత సహజంగా పైకి లేస్తున్నాయి కెరటాలు చూసేకొద్దీ చూడాలనిపిస్తోంది సముద్రంలో దూరంగా ఆగి ఉన్న ఓడల్లోంచి దీపాలు కనపడుతున్నాయి కాని అవి వెన్నెల వెలుగులో ఉండి ఉండి పడే హౌస్ వెలుగు ఏమాత్రం ఆనటం లేదు వెన్నెల ముందు తెల్లచీరెవరి కోసమోలుపెట్టుకున్నదెవరికోసమో తన దగ్గరగా వినిపిస్తోంది అదే కంఠం తిరిగి చూస్తే వెనకగా కుడివైపు మూలగా కూర్చుని తనవైపే చూస్తున్నాడతను తన వైపు చూసుకుంది మహతి సందేహం లేదు తన గురించే చిన్న పూలున్న తెల్లని కాటం కట్టుకుని ఉంది తాను అడిగేవరెవరూ లేరనా అలా రెచ్చిపోతున్నాడు మూడు పాడైపోయి ఆగ్రహం అవధులు దాటింది ఒక్క వదుటను లేచి అతని దగ్గరికి వెళ్ళింది ఇదిగో చూడండి మిస్టర్ ఆత్మారాం మీ పేరేదైతే నాకెందుకు గత కొద్ది కాలంగా ప్రతి ఆదివారం బీచ్లో మీరు పాడడం వింటున్నాను ఐ సీ బాగున్నాయా అండి మీకసలు బుద్ధుందా పరాయాడదంటే అంత చులకనా అసలు ఏమని అనుకుంటున్నారు గట్టిగా అంది మహతి సారీ మేడం మీరసలు ఏమని అంటున్నారో అర్థం కావడం లేదా ఏ మీరు నన్ను చూసే కదా అలాంటి చెత్తపాట్లన్నీ పాడుతున్నారు మిమ్మల్ని చూశా అయోమయంగా అన్నాడతను ఆహా ఏం నటిస్తున్నారు సారీ అండి నేను మిమ్మల్నే కాదు ఎవరినీ చూడలేను దేనినీ చూడలేను జేబులోంచి నల్లని కళ్లద్దారు తీసిపెట్టుకున్నాడు ఆత్మారాం మహతి రక్తం ఒక్కసారిగా నీళ్లుగా మారిపోయింది నేను అంధుడిని నాకు ఒక్క ఆదివారమే ఇక్కడికి రావడానికి కుదిరేది కళ్ళతో చూడలేకపోయినా స్పర్శతో అనుభూతించగలిగే ఈ సాగర తీరం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ వీచే చల్లని గాలులు ఈ ఇసుక వచ్చి తాకిపోయే కెరటాల తడి సవ్వడి ఈ సంరంభం నాకెంతో ఆనందాన్నిస్తాయి అందుకే కష్టపడి వస్తాను నాకు హుషారుగా ఉండే పాటలంటే చాలా ఇష్టం వాటిని ఇక్కడ పాడుకోవడం మరీ మరీ ఇష్టం అయితే ఆ పాటలు మిమ్మల్ని బాధిస్తాయని నేను అనుకోలేదు క్షమించండి మిమ్మల్ని నేను నొప్పించినట్టున్నాను రెండు చేతులు జోడించాడు ఆత్మారాం ఐ ఐ ఆం వెరీ వెరీ సారీ అండి ఆత్మారాం గారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అవనతపదనయ్యై అతన్ని మన్నింపు కోరి వెనుతిరిగింది మహతి ఆమె మనసంతా ఆర్ద్రమైపోయి అపరాధ భావన నిండిపోగా పండు వెన్నెలను ఏమాత్రం ఆస్వాదించలేని అసహాయతతో అడుగులు తడబడగా రూముకి బయలుదేరింది మీరింతవరకు రోమియో కథ విన్నారు రచన శ్రీమతి నండూరి సుందరీనాగమణి వినిపించిన వారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ యామిని వెబ్ మాస్ పత్రికలో ప్రచురించబడి నువ్వు కడలివైతే కథల సంకలనంలో చోటు చేసుకుంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి